ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేశాను. టిఫిను లంచ్ మొత్తం ప్రిపేర్ చేశాను అన్నమాట. ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత వరంగల్ బయలుదేరాము. మన హైదరాబాద్ నుంచి వరంగల్ 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. డీజిల్ అయితే 3000 అవుతుంది వెళ్ళటానికి రావటానికి. నేను ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరేసరికి నాకు కరెక్ట్గా 6:30 అయింది. మేము టిఫిన్ చేయటం కోసం అని చెప్పి భువనగిరి దగ్గర ఆగామన్నమాట. ఒక చోట మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని అక్కడ టిఫిన్ చేసేసి ఆ తర్వాత బయలుదేరాము. నేను కూర్చున్న చోట నుంచి వెనక వైపు చూస్తే భువనగిరి కోట కనిపిస్తుంది. అక్కడికి భువనగిరి కోట చాలా దగ్గర. సాంబార్ ఇడ్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొండ, ఆ కొండపైననమాట భువనగిరి కోట. ఇది భువనగిరి హైవే రోడ్డు. చాలా అందంగా ఉంది డ్రోన్ షాట్లలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్చి కాకతీయుల శిలాతోరణం. ఈ ఆర్చిలోకి మనం ఎంటర్ అయ్యామంటే వరంగల్కి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. లక్నవరం లేక్కి వెళ్ళటానికి ఆ ఊర్లోకి ఎంటర్ అవ్వంగలోనే 50 రూపీస్ టికెట్ తీసుకుంటారు. ఆ టికెట్ తీసుకున్న తర్వాతే మనల్ని లోపలికి రాణిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు లక్నవరం వెళ్ళటానికి రోడ్డు అన్నమాట. లక్నవరం లేక్ కాడికి వెళ్ళటానికి రోడ్డు ఇది. ఈ రోడ్డు అంతా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొత్తము కొండలు ఫారెస్ట్ కదా, ఘాట్ రోడ్డు ఉంటుంది. రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక వెహికల్ వస్తుంటే మనం కొంచెం ఆగితే పక్కన వెహికల్ వాళ్ళు వెళ్తారు, లేదనుకో కొంచెం ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. కొంచెం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రోడ్డు ఎంత చిన్నగా ఉందో. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసేటప్పుడు చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఘాట్ రోడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక్కడ కొంచెం ఒక 2 కిలోమీటర్సే కానీ ఘాట్ రోడ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రోడ్డు కూడా Your destination is on the right. Thank you.
ఇప్పుడు మీరు చూస్తున్న సరస్సు లక్నవరం సరస్సు అన్నమాట. ఈ సరస్సు సామాన్య శకం 1312 సంవత్సరంలో ఓరుగల్లు రాజైన కాకతీయ వంశస్థుడైన ప్రతాపరుద్రుని చేతుల మీదుగా ఈ చెరువు రూపుదిద్దుకుంది. ఎత్తైన కొండల నడుమ ఈ సరస్సు చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ 6 దీవులు ఉన్నాయి. ఈ సరస్సు మీద మనం నడవటం కోసం అని చెప్పి ఇక్కడ ప్రభుత్వము 2 వంతెలు నిర్మించింది. ఈ వంతెల మీదుగా మనం అటువైపుకి ఇటువైపుకి చాలా జాలీగా నడవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్స్ అన్నీ మనం స్టే చేయడానికి నిర్మించిన రూమ్లు అన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ రూమ్స్, ఈ కింద వరకు చూసారా సిమెంట్ లాగా కనిపిస్తుంది. వాటర్ ఈ సరస్సులో ఫుల్గా ఉన్నప్పుడు అక్కడ దాకా అంటే ఫస్ట్ ఫ్లోర్ దాకా వాటర్ వస్తాయంట. అప్పుడు చూడటానికి ఈ సరస్సు చాలా అందంగా ఉండిద్ది. మేమైతే వాటర్ ఉన్నాయేమో వర్షాలు పడుతున్నాయి కదా అని వెళ్ళాము, కానీ చాలా తక్కువ వాటర్ ఉన్నాయి, చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నాయి. స్టే చేయటానికి కుదరదులే అని చెప్పేసి ఇంక మళ్ళీ ఈవినింగ్ కల్లా వరంగల్ వెళ్ళిపోయాము. ఇవి ఫ్రెండ్స్ లక్నవరం సరస్సు అందాలు. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మా లోమని చూసి మేమేదో కోతి పిల్లని తీసుకెళ్తున్నాం అని చెప్పి అవి మా వెంట పడ్డాయి అన్నమాట. వాటిని తప్పించుకొని ఇంకొచ్చేసేసాము ఇటువైపుకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రిడ్జ్ మెన్షన్.